కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కుటుంబ సభ్యులతో రైతులతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతమధు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ధర్నా నిర్వహించారు. ఎత్తుల పోటీలు బల ప్రదర్శన జరుగుతుంది. కోసుమంచిలో 4 గంటల జరుగుతుంది. దీనికి గౌరవ మంత్రి గారు, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతున్నారు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా 4 గంటలలోపు జిల్ల చెరువు చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి రైట్ జాని ఒక పాట వేసుకోమా. ఓకే సార్.